సెల్కాన్ అనుబంధ కంపెనీ సెల్కాన్ రీసొల్యూట్ చైనా దిగ్గజం జెట్ఈ టెలికామ్తో చేతులు కలిపింది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏర్పాటవుతున్న సెల్కాన్ రీసొల్యూట్ కొత్త ప్లాంట్లో ఆగస్టు నుంచి వైఫై 6 రౌటర్లను ఉత్పత్తి చేయనున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జెట్ఈ టెలికామ్ సీఈఓ లేవోచావ్, సెల్కాన్ గ్రూప్ సీఎండీ వై గురు, రీసొల్యూట్ గ్రూప్ ఫౌండర్ సీఎండీ రమీందర్ సోయిన్ వివరాలు వెల్లడించారు. వైఫై 6 రౌటర్ల తయారీలోకి ప్రవేశించడం ద్వారా తొలి దశలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో జెట్ఈ టెలికాం కంపెనీ ప్రవేశించడం శుభసూచకమన్నారు నారా లోకేష్. భవిష్యత్తులో జెట్ఈ గ్రూప్కు చెందిన ఇతర విభాగాలు కూడా రాష్ట్రంలో తమ ఉత్పత్తులను తయారు చేయాలని లోకేష్ సూచించారు. ఎలక్ట్రానిక్స్ ఐఓటీ రంగంలో గ్లోబల్ ఛాంపియన్ అయిన జెట్ఈలో భాగమైనందుకు ఆనందంగా ఉందని సెల్కాన్ గ్రూప్ సీఎండీ వై గురు తెలియజేశారు. అత్యాధునిక వైఫై 6 సాంకేతికతను తీసుకురావడంతో వేగం, మరింత విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెల్కాన్ రీసొల్యూట్ జెట్ఈ టెలికాం ప్రకటించాయి. జూలై 1న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల